जय गुरुदेव। ओम श्री साई राम। दिव्य प्रेम स्वरूपुलारा, निन्न मेरु गुरु संदेशंलो अशास्त्रीय योगान गुरिंचि तेलुसुकुन्नारु। योगालो उन्नटुवंटि अशास्त्रीयतनु गुरिंचि तेलुसुकुन्नारु। ई रोजु योगा द्वारा जीनुल योक्क स्वरूपान्नि मार्चवच्चा, జెనెటికల్గా వచ్చినటువంటి లక్షణాలను సమూలంగా తొలగించుకోవచ్చా, ఇది చాలా కీలకమైన అంశం, అందరూ తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన సమాచారం। యోగా ద్వారా జీనుల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మార్చవచ్చా, దీని గురించి తెలుసుకుందాం। నాకు తెలిసినంత వరకు भारत देश योग अने अशास्त्रीय इटंट विधान इतर देश विस्तरी उज्ञा अविवेक अपरिपक्वता अमायकत्व निरक्षराशिता इवन एक्टते उठाया अकड़ हेतुबद्ध उड़ा शास्त्रीय उड़ा प्रस्तमु సైన్స్ సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాడు కాబట్టి హేతుబద్ధత శాస్త్రీయత అనేవి తప్పనిసరిగా అవసరం। లేకపోతే నవీన మేధస్సులు దానిని స్వీకరించే ప్రసక్తే లేదు। నేను ఎంతో కొంత మేరకు విజయవంతం కావడానికి మూల కారణం సైన్స్ను ఆధ్యాత్మికతను సమన్వయం చేయటమే గాక ప్రతి అంశాన్ని గురించి హేతుబద్ధంగా వివరించి అందించడం జరుగుతుంది। నాలో వచ్చినటువంటి మార్పునే మీకు చూపిస్తున్నాను తప్ప నేను ప్రత్యేకంగా సమాచారాన్ని సేకరించి మీకు అందించడం లేదు। అయితే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని వల్ల ఎంతవరకు ఫలితం వస్తుంది అనే దాని గురించి ముందుగా ఆలోచించిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాం। ఫలితం రాదు అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టి సమయాన్ని వృధా చేసుకోవటమే అవివేకం అవుతుంది। ఫలితం అద్భుతంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఎక్కువగా శ్రమించడానికి కూడా ఎవరు వెనకాడరు। ఫలితాన్ని గురించి అంచనా వేసుకోకుండా శ్రమించేటట్లయితే తర్వాత ఫలితం తారుమారయ్యేటట్లయితే మన జీవితం అభాస్వాలవుతుంది। నేను హేతుబద్ధంగా శాస్త్రీయంగా ప్రతి అంశాన్ని గురించి ఆలోచించుకొని జీవితానికి అనువయించుకున్నందువల్లనే మీకు సందేశాలను అందించేటటువంటి స్థాయికి వచ్చాను। అయితే ప్రస్తుతం మానవ జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా ఉంది। ఒక రకంగా మనిషి విషవలయంలో చిక్కుకొని ఉన్నాడు। పరిష్కారం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఫలితం మాత్రం లభించడం లేదు। రోజు రోజుకు సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు। ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనిషిని సమూలంగా విడుదల గావించడం కోసం ఎడార్లో ఒయాసిస్ లాగా ఎండిపోతున్న చెల మీద వర్షంలాగా మనకి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉంది। అది కూడా భారతీయులకే అది అందుబాటులో ఉండటం భారతీయుల యొక్క అదృష్టం అని చెప్పొచ్చు। అదేమిటంటే ఆధ్యాత్మిక మార్గం। అటువంటి ఆధ్యాత్మికతకు చక్కని రాచబాట యోగా। యోగా అనేది మానవ జీవితాన్ని సమూలంగా మార్చేటటువంటి జీవకళా శాస్త్రం। అదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్। మనిషి యాంత్రికంగా జీవించడానికి కళాత్మకంగా జీవించడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది। కళాత్మకంగా జీవిస్తున్నప్పుడు జీవితం మధురాతి మధురమవుతుంది, యాంత్రికంగా జీవిస్తున్నప్పుడు అది సమస్యాత్మకమవుతుంది। ప్రస్తుతం మానవులంతా కూడా
భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక కీలకమైనటువంటి అంశాలను విస్మరిస్తున్నారు, అల్పమైనవి పొందుతున్నారు, అవసరమైనవి పోగొట్టుకుంటున్నారు. మనిషికి ఆరోగ్యం, ఆయువు, అంతరంగ ప్రశాంతత, సంతృప్తి ఈ నాలుగు తప్పనిసరిగా అవసరమే. ఈ నాలుగు ఉంటేనే ఆనందం వస్తుంది. ఆనందంగా జీవించే వ్యక్తి మాత్రమే సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు. అటువంటి వ్యక్తే మరణాన్ని జయించగలుగుతాడు. కాబట్టి యోగా ద్వారా మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. అయితే అది ఎలా ఉండాలి? సశాస్త్రీయంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, సరైనటువంటి మార్గదర్శకం ఉండాలి. యోగా ద్వారా జీన్ల యొక్క స్వరూపాన్ని మార్చవచ్చా, మార్చే అవకాశం ఉంటుందా? దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పుడు సైన్సు పరమైనటువంటి అంశాలనే ఎక్కువగా కోరుకున్నాను. స్వతహాగా జువాలజీ లెక్చర్ని కావటం వల్ల ఆధ్యాత్మికత కూడా సైన్స్ పరంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావంతో సైన్స్ పరమైనటువంటి అంశాల గురించి అన్వేషణ చేశాను, అటువంటి అంశాలనే కోరుకున్నాను. అయితే దురదృష్టవశాత్తు సైన్స్ పరమైనటువంటి అంశాలు నాకు అందనందువల్ల, అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల మొదట్లో కొంత నష్టపోయాను. నష్టపోవడానికి మూల కారణం ఏంటంటే మార్గంలో ఎటువంటి పొరపాటు లేదు, అందించే విధానంలోనే పొరపాటు ఉంది. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైన, మృదువైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంత ప్రయోగాలు చేయకూడదు. బలవంత ప్రయోగాలు చేసేటట్లయితే అంతర్గతంగా తిరుగుబాటు జరుగుతుంది, సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. అయితే నేను ఆధ్యాత్మికతను గురించి అన్వేషణ చేస్తున్నప్పుడు స్వామి అభేదానంద ఆయన యొక్క పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. యోగా ద్వారా సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైన, మృదువైనటువంటి మేధస్సు ద్వారా కొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, యోగా ద్వారా ఆరోగ్యం లభిస్తుంది అనేది అది ప్రాథమికమైన దశ, అది కేవలం శాంపుల్ మాత్రమే. కానీ యోగా ద్వారా మనిషి సాధించలేదంటూ ఏమి లేదు. సృష్టికి ప్రతి సృష్టిని కూడా చేయవచ్చు, సిద్ధులను ప్రదర్శించవచ్చు, అద్భుతాలను, చమత్కారాలను చూపించవచ్చు. విశ్వాన్ని జయించగలిగే అవకాశం ఒక ఆధ్యాత్మిక మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలు తెలుసుకొని అనుభవంలోకి పొందగలిగితే జీవితం నందనవనమవుతుంది. అందువల్ల నేను ఆ వాక్యాన్ని విని కొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు అనేటటువంటి ఆ వాక్యాన్ని చదివిన తర్వాత నాలో ఆధ్యాత్మిక మార్గం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోటే గురూజీని కావటం, తర్వాత సైన్స్ పరమైనటువంటి అంశాలను అందించాలి అనే భావంతో సంస్థను స్థాపించటం, ఆ తర్వాత కొన్ని కోర్సులు రూపొందించటం, ఈ మహాప్రస్థానంలో నా శరీరంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. శారీరకంగా మార్పులు వచ్చాయంటే అంతరంగంలో కూడా మార్పులు సంభవించినట్లే కదా. కాబట్టి నాలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే దాన్ని బేరీజు వేసుకుంటూ యోగా ద్వారా జీనుల యొక్క స్వరూపాన్ని ఎలా మార్చుకోవచ్చో
శాస్త్రీయ పదాలు తెలుసుకుందాం. ముందు జీనులు అంటే ఏమిటో చెప్తాను. జీనులు అంటే ఏమిటి? చూడండి, మానవ జీవితం కారణ శరీరం అనబడే ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. ఒక వృక్షం ఏర్పడటానికి విత్తనం ఎంత కీలకమైందో, మానవ జీవితం ఆవిర్భవించడానికి కూడా ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని వేదాంత పరిభాషలో కారణ శరీరం అంటారు, కాజల్ బాడీ. జీవశాస్త్ర రీత్యా దాన్నే సంయుక్త బీజం అంటారు, జైగోట్ అంటారు. ఇక్కడ టెక్నికల్ పదాలను మీరు పక్కన పెట్టండి, సారాంశాన్ని స్వీకరించండి. ఈ కారణ శరీరం ఎలా ఏర్పడుతుంది? మాతృజీవుల ద్వారా ఏర్పడుతుంది. పురుషుడు నుండి శుక్రకణం ద్వారా 23 క్రోమోజోములు వస్తాయి. స్త్రీ దేహం నుండి 23 క్రోమోజోములతో కూడినటువంటి అండం విడుదలవుతుంది. అవి రెండు కూడా అర్ధబీజాలు, పాక్షికాలు. రెండు కలిస్తేనే పరిపూర్ణమవుతుంది. ఆ రెండు కలిసిపోయినటువంటి పరిపూర్ణమైనటువంటి విత్తనాన్నే కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరంలో ఏముంటాయి? కణపదార్థం ఉంటుంది. ఆ కణపదార్థం మధ్యలో కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ అంటారు. ఆ కేంద్రకంలో 23 + 23 46 క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి రెండు అర్ధబీజాలు కలవటం అంటే 23 + 23 క్రోమోజోములు కలవటమే. 23 క్రోమోజోములు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క క్రోమోజోము దానికి సమానమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి మరొక క్రోమోజోమ్తో కలుస్తుంది. అవి జంటలుగా ఉంటాయి. కాబట్టి 23 జతల క్రోమోజోమ్తో కూడినటువంటి ఆ విత్తనమే కారణ శరీరం. నెక్స్ట్, క్రోమోజోములు అంటే ఏమిటి? అవి రసాయన కామలాలు, దారపోగుల మాదిరిగా ఉంటాయి. నత్రజని మూలకాలతో కూడినటువంటి రసాయన కామలాలే ఆ క్రోమోజోములు. ఆ రసాయన కామలాలని డిఎన్ఏ అంటారు, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ టర్మ్స్ పెద్దగా అవసరం లేదు. అవి దారపోగులు మాదిరిగా ఉంటాయి. ఆ దారపోగులన్నీ కూడా ముడులుగా ఉంటాయి. ఆ ముడుల్నే జీవశాస్త్రం ప్రకారం జీనులు అంటారు. ఆ జీనులే మానవ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు గురు సందేశాలను క్రమం తప్పకుండా వింటున్నారు కాబట్టి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఒకటి ఆధారం మరొకటి ఆధేయం. ఆధేయం కంటికి కనిపిస్తుంది, ఆధారం కంటికి కనిపించదు. కంటికి కనిపించేది పదార్థం రూపంలో ఉంటుంది, కంటికి కనిపించినది పదార్థ రహితంగా ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు జీనులు సంక్రమిస్తాయి. ఆ జీనులు ఏమిటంటే ఆధేయాలు. ఆ జీనులకు వెనక ఆధారం ఉంటుంది. ఆధారం ఏమిటంటే పదార్థ రహితమైనటువంటి కోరికలు సంకల్పాలతో కూడినటువంటి జీవుడు. ఆ జీవుడి యొక్క స్వభావమే జీవభావం. ఎటువంటి కోరికలు సంకల్పాలు అయితే ఉంటాయో అటువంటి జీన్సే తయారవుతాయి, అటువంటి జీన్సే ఉంటాయి. కాబట్టి
కోరికలు సంకల్పాలను మనం ఆధారం అనుకుంటే ఆ కోరికలు సంకల్పాలకి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి క్రోమోజోముల యొక్క జీనులే ఆధేయమవుతాయి. వేదాంత పరిభాషలో వీటినే సంచిత కర్మలు అంటారు. కాబట్టి ఆధారం ఆధేయం. ఆధారం అంటే మెంటల్ ఫీలింగ్స్, ఆధేయం అంటే ఆ మెంటల్ ఫీలింగ్స్కి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి పదార్థం. ఇటువంటి జీనులే, క్రోమోజోములే మానవ దేహంలో మెదడు వెన్నుభంగ రూపాంతరం చెందుతాయి. ఆ క్రోమోజోములు జీనులే మానవ దేహంలో మెదడు వెన్నుభంగ రూపాంతరం చెందుతాయి. ఆ మెదడు వెన్నుభావంతో కూడినటువంటి కేంద్ర నాడీ వ్యవస్థే మానవ దేహాన్ని నడిపిస్తుంది. పరిసరాల్లో ఏం జరుగుతుందో, ప్రకృతిలో ఏం జరుగుతుందో, విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగి ఉంటుంది. కాబట్టి సంచిత కర్మలు అంటే తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి కర్మల మూట, కర్మల మాల. ఆ కర్మల మాల ఆధేయంగా జీనులను ఆశ్రయిస్తుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికలు సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరం తయారవుతుంది. ఆ శరీరం తయారు కావటానికి అవసరమైనటువంటి సంకేతాలు మొత్తం కూడా క్రోమోజోముల ద్వారా, జీనుల ద్వారా వస్తాయి. కాబట్టి ముందు కారణ శరీరం విత్తన రూపంలో ఉంటుంది. ఆ విత్తనంలో జీవుడు నిక్షిప్తమై ఉంటాడు. ఆ జీవుడికి అనుబంధంగా జీనులుంటాయి. తల్లిదండ్రులు బీజాలను విడుదల చేసేటప్పుడు ఎటువంటి శారీరక మానసిక స్థితులలో ఉంటారో, అటువంటి జీనులే తయారవుతాయి. అటువంటి జీనులే అక్కడ ఉంటాయి. కాబట్టి ఆధారం ఏమిటి? కోరికలు సంకల్పాలు. ఆధేయం ఏమిటి? క్రోమోజోములు జీనులు. కోరికలు సంకల్పాలు ఆదేశిస్తూ ఉంటే జీనులు అందుకు అవసరమైనటువంటి శరీరాన్ని తయారు చేపిస్తాయి. కాబట్టి జీవిత రహస్యం కానీ, యోగ రహస్యం కానీ, ఆధ్యాత్మిక రహస్యం కానీ ఇక్కడే దాగి ఉంది. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేటట్లయితే ఆ కారణ శరీరం చైతన్యవంతమై దశల వారీగా బిడ్డ తయారవుతుంది. ఆ బిడ్డలో అన్ని అవయవ వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత బిడ్డ బయటకు వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నంత వరకు తల్లి సురక్షితంగా బిడ్డను కాపాడుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం బిడ్డను సురక్షితంగా పెంచుతుంది, స్తన్యమిస్తుంది, అన్ని రకాల రక్షణలు కలగజేస్తుంది. ఆ విధంగా తల్లి యొక్క సంరక్షణలో బిడ్డ పెరుగుతాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన బిడ్డలకు సంక్రమించేటటువంటి వ్యాధులను వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. కాంజెనైటల్ క్రానిక్ డిసీజెస్. ఈ మధ్య కాలంలో మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వస్తుంది, డౌన్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది, ఆటిజం అనే వ్యాధి వస్తుంది, సెరిబ్రల్ పాలసీ అనే వ్యాధి వస్తుంది, తలసేమియా అనే వ్యాధి వస్తుంది. ఆధునిక సైన్స్ ఎంతవరకు దాని గురించి తెలియజేస్తుందంటే పలానా జీనుల యొక్క లోపం వలన ఆ జబ్బులు వస్తున్నాయని చెప్పి
వాళ్ళు ప్రయోగపూర్వకంగా పరీక్షలు చేసి నిరూపిస్తున్నారు. కానీ మూల కారణాన్ని పరిష్కారాన్ని గురించి వాళ్ళు తెలియజేయటం లేదు. వాళ్ళు జీనుల యొక్క లోపం వల్ల జబ్బులు సంక్రమిస్తున్నాయి అనే భావనతో రిపోర్ట్లు ఇస్తున్నారు, కానీ ఆ జీనులు బలహీన పడటానికి మూల కారణం తెలియజేయట్లేదు. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, తల్లిదండ్రుల ద్వారా విడుదల చేయబడేటటువంటి బీజాలు చాలా కీలకమైనవి. తల్లి గర్భంలో బిడ్డ పెరిగేటప్పుడు 9 నెలల గర్భావధి చాలా కీలకమైంది. ప్రసవం సక్రంగా జరిగిందనుకోండి, బిడ్డ సురక్షితంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. ప్రసవం చక్రంగా జరగకపోతే బిడ్డ ఒడిదుడుకులుగా జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ డాక్టర్లు చెప్పేటటువంటి కీలకమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా బిడ్డలకు సంక్రమించినటువంటి జీనుల యొక్క లోపం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి రుగ్మతలకు నవీన వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారం లేదు. ఒకవేళ ఏదైనా ఎదిగేటప్పుడు మార్పు వస్తే 30-40% వస్తుంది తప్ప పూర్తిగా ఆ రుగ్మతలు తొలగిపోయే అవకాశం లేదు. ఎటువంటి కోరికలు సంకల్పాలు ఉంటాయో, ఎటువంటి శరీరం ద్వారానైతే ఆ కోరికల సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరమే తయారవుతుంది. ఏ ఇద్దరి కోరికలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి శరీరాలు ఒకే రకంగా ఉండవు. సూక్ష్మ శరీరాల యొక్క ప్రతిరూపమే స్థూల శరీరం. సూక్ష్మ శరీరాల్లో తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది, కాబట్టి వాటి ప్రభావంతో స్థూల శరీరాల్లో కూడా మార్పులుంటాయి, వ్యత్యాసాలుంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి, అదేమిటంటే పరమాత్మ, జీవుడు, శరీరం. భగవంతుడు, జీవుడు, శరీరం, లేదా దేవుడు, జీవుడు, శరీరం. పరమాత్మను తీసుకుంటే నిరాకారం, నిరంజనం, నిర్గుణం. ఆ పరమాత్మ ద్వారా పంచభూతాలు ఏర్పడతాయి. మానవ జీవితం పెరగటానికి, పరిపూర్ణాకృతిని సంతరించుకోవటానికి పంచభూతాలు చాలా అవసరం. ఆ విధంగా శరీరం పెరగటానికి అవసరమైనటువంటి ముడి సరుకు పంచభూతాల రూపంలో అందుతుంది. ఆ పంచభూతాలకు మూలం మరియు ఆధారం ఏమిటంటే భగవంతుడు. ఇక రెండవది జీవుణ్ణి తీసుకుందాం. జీవుడు, జీవుడు అంటే ఏమిటి? కోరికలు సంకల్పాల సమూహం, ఆలోచనల సమూహం, మేధస్సు, అంతఃకరణాలు, సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం ద్వారానే స్థూల శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరంలో లోపాలుంటే అవి స్థూల శరీరానికి విస్తరిస్తాయి. స్థూల శరీరంలో లోపాలను ఏంటి, దానికి మూల కారణం స్థూల శరీరం కానే కాదు, సూక్ష్మ శరీరమే. మనం స్థూల శరీరాన్ని మార్చడం కాదు, సూక్ష్మ శరీరాన్ని మార్చగలగాలి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఆలోచనల మూట, సంస్కారాల మూట, సంచితాల మూట, కర్మల మూట, కర్మల మాల. ఇవన్నీ ఏమిటి? ఆలోచనల యొక్క రూపాంతరం, జీవుడిలో ఉన్నటువంటి కోరికల సమూహం. మనిషి పుట్టిన తర్వాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం కోరికల మూటను కరిగించుకోవాలి. అలా కరిగించుకోక
ప్రపంచమంట పరుగులు తీస్తూ ఉంటే ఆ మూటకి అదనంగా మరొక మూట చేరుతుంది. పుట్టుకతో వచ్చినటువంటి వాటిని సంచిత కనుమలు అనుకుంటే జీవిత కాలంలో ఏర్పడేటటువంటి వాటిని ప్రారంభ కర్మలు అంటారు. అంటే సంచితం పూర్తిగా కరిగిపోలేదు, దానికి అదనంగా ప్రారంభం చేరింది, అప్పుడు మూట యొక్క బరువు ఇంకా పెరిగింది. మూట యొక్క బరువు పెరుగుతుందంటే శరీరం ఏమవుతుంది? శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే ప్రాణశక్తి తగ్గుతుంది. ప్రాణశక్తి తగ్గిందంటే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితులలో ఏవైనా లోపాలుంటే బిడ్డలకు సంక్రమించేటటువంటి వ్యాధుల్ని వంశ పారంపర్య వ్యాధులు అంటారు. బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు పరిసరాల వల్ల కానీ, జీవితం వల్ల కానీ, జీవన విధానం వల్ల కానీ, ఆలోచన విధానం వల్ల కానీ, మరింకే కారణం వల్ల కానీ శరీరం బలహీనపడి రుగ్మతలు ఏర్పడేటట్లయితే వాటిని ప్రారంభ కర్మల ద్వారా ఏర్పడేటటువంటి రుగ్మతలు అంటారు. జీనులు చాలా శక్తివంతమైనవి, వాటిని ఆధారంగా చేసుకునే జీవితం కొనసాగుతుంది, వాటిని ఆధారంగా చేసుకునే ప్రారంభ కర్మలు కొనసాగుతాయి. అందుకే మీరు గమనించండి, కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన ద్వారా పరిణతి చెందినప్పటికీ జీవితాంతం జబ్బులతో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. దానికి మూల కారణం ఏంటంటే ప్రారంభాన్ని మార్చుకోగలిగారు కానీ సంచితం పూర్తిగా తొలగిపోలేదు. ఆ జీనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయనుకోండి, వాటి ప్రభావంతో జీవిత చర్మాంకంలో రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే జీనుల యొక్క స్వభావాన్ని ఎలా మార్చవచ్చు, ఎలా మార్చుకోవచ్చు, దానికి మార్గం ఏమిటి, జీనులు అంటే ఏమిటి, జీవుడికి ప్రతిరూపమైనటువంటి క్రోమోజోముల యొక్క రూపాంతరాలు, జీవుడికి ప్రతిరూపమైనటువంటి క్రోమోజోముల యొక్క రూపాంతరాలు, జీవుడిని బట్టి జీనులు ఉంటాయి, జీనులు జీవుడికి అనుగుణంగా ఉంటాయి. జీవుడు ఆధారం అనుకుందాం, జీనుల్ని ఆధేయం అనుకుందాం. ఆధేయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారం నుంచి వచ్చింది. ఆధేయానికి మూలం ఏమిటి? ఆధారం. ఆధారం అంటే ఏమిటి? జీవుడు. ఆధేయం అంటే ఏమిటి? జీనులు. మనం ఆధేయాన్ని మార్చాలంటే ఆధారాన్ని మార్చుకోవాలి, ఆధేయాన్ని మార్చాలంటే ఆధారాన్ని మార్చుకోవాలి. ఆధారాన్ని ఎలా మార్చగలుగుతాం? దానికి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. ఆధారం అంటే ఏమిటి? ఆలోచనల సమూహం, సమాచారపు పుట్ట, సంస్కారాల కట్ట, కర్మల మూట. ఇవన్నీ ఎలా వచ్చాయి? తల్లిదండ్రుల ద్వారా సంక్రమించాయి. అందుకు మూల కారణం ఏంటి? వాళ్ళకి జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం, ప్రాపంచ విషయాల్లో ఎక్కువగా నిమగ్నం కావటం. ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు జీవన విధానం మార్చుకుంటారు, జీవన శైలిని మార్చుకుంటారు, ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు, ప్రణాళికలు, పథకాలు, కోరికలు, సంకల్పాలను మార్చుకుంటారు. సాధించాలి అనే భావన ఉండదు,
సరి చేయాలి అనే భావన ఉండదు, మార్చాలి అనే భావన ఉండదు. ఎందువలన నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే బయట ప్రపంచంలో సర్వత్రా భగవంతుడి మయంగా కనిపిస్తుంది. భగవంతుడు ప్రపంచాన్ని మార్చడు, భగవంతుడు ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. భగవంతుడికి సర్వం భగవంతుని మయంగా గోచరిస్తుంది కాబట్టి దాన్ని స్వీకరిస్తాడు తప్ప మార్చడు. అజ్ఞానికి ప్రపంచంలో సరిగా ఉన్నది కొంత కనిపిస్తుంది, సరిగా లేనిది కొంత కనిపిస్తుంది. అందువల్ల సరిగా లేని దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉంటాడు. కాబట్టి ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వస్తుందో, పాజిటివ్ నెగిటివ్లు రెండు ఉండవు. ఇక నెగిటివ్ ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా జీవభావం బలీయంగా ఉందని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఉందంటే అక్కడ ఉద్రేకం ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ అంటే తమో గుణం, పాజిటివ్ అంటే రజోగుణం. తమోగుణం రజోగుణం రెండు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? మనిషి ప్రాపంచిక విషయాల కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటాడు, వెంపర్లాడుతూ ఉంటాడు, వెంబడిస్తూ ఉంటాడు. కావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. మనిషికి ప్రపంచం మీద పట్టు సాధించాలనేటటువంటి తపన ఆరాటం ఉంటాయి. ఇదంతా మాయకు ప్రతిరూపం. కాబట్టి జీవుడు అంటే మాయ, జీవభావం అంటే ఆ మాయకు ప్రతిరూపంగా ఉండి ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు ఇవన్నీ పెంచుకోవటం. జీవభావం, భావన అంటే ఫీలింగ్. జీవభావాన్ని కరిగించుకుంటే, జీవుడు పూర్తిగా కరిగిపోతే ఆ జీవుడే దేవుడవుతాడు. జీవభావం ఉంది అంటానికి మనకు నిదర్శనం ఏంటంటే సంచిత ప్రారంభ కర్మలు మిగిలి ఉండటం. జీవభావం కరిగిపోయింది అంటానికి మనకు నిదర్శనం ఏంటంటే సంచిత ప్రారంభ కర్మలు సమూలంగా కరిగిపోవటం. కాబట్టి సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు రెండు పూర్తిగా కరిగిపోయాయనుకోండి, అక్కడ ఇక జీవుడికి ఉనికి లేదు. జీవుడికి ఉనికి లేకపోతే శరీరము, పరమాత్మ, మేను, నేను రెండు కూడా విడిపోతాయి. జీవుడు గనక ఉంటే నేను, మేను రెండు కలిసి ఉంటాయి. జీవుడు కరిగిపోయిన మరుక్షణమే నేను అనే పరమాత్మ దేహం నుంచి వేరవుతాడు. దేహం నుంచి వేరైనప్పటికీ విశ్వవ్యాప్త భావంతో జీవిస్తూ ఉండి విశ్వంలో కలిసిపోతాడు కాబట్టి, శరీరానికి భిన్నంగా వేరుగా ఉంటాడు కాబట్టి అతనికి అంతరాత్మ, అంతర్యామి, అంతర్వాణి మేల్కొంటాయి. అతడు కార్యక్రమాల మొత్తాన్ని కూడా ఆత్మస్థితి నుండి నిర్వహిస్తాడు. ఆత్మస్థితి నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. నేను చేస్తున్నాను అనే భావన బలీయంగా ఉందంటే అక్కడ అహంకారం ఉన్నట్లే. ఆత్మస్థితికి చేరిన తర్వాత లౌకిక జీవితంలో మాత్రమే అహంకారం ఉంటుంది తప్ప అంతరంగం మాత్రం అహంకార రహితంగా ఉంటుంది. అహంకార రహిత స్థితి నుండి
ఏది ఆలోచించినా దివ్యత్వమే, ఏది మాట్లాడినా మంత్రమే, ఏది చేసినా యజ్ఞమే. కాబట్టి నేను అనేటటువంటి ఆత్మ శరీరం నుంచి వేరైనప్పుడు, అక్కడ శరీరం లేదుగా, శరీరం లేనప్పుడు ఇక ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి అవకాశం అక్కడిది. జీవభావం పూర్తిగా కరిగిపోతే జీవుడు దేవుడవుతాడు కదా. అటువంటి దేవుడికి శరీరం ఉంటుంది, కానీ లోపల జీవుడు ఉండడు. దాన్నే మాధవత్వం అంటారు, దివ్యత్వం అంటారు. మాధవత్వంతో దివ్యత్వంతో జీవించేటటువంటి వ్యక్తి తన దైనందిన కార్యక్రమాల కోసం శరీరాన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటాడు. అంతరంగం పూర్తిగా ఖాళీ అవుతుంది. అంతరంగం పూర్తిగా ఖాళీ అయితే, జీవభావం లేకపోతే, శరీరమే లేదు అనే భావన కలిగితే జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అతనికి ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్యదర్శనం అవుతుంది. భగవంతుడి స్థితి నుండి అవసరమైతే సృష్టిని చేయగలుగుతాడు. భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి సృష్టి జరగదు. భగవంతుడి స్థితి నుండి భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణమైనటువంటి సృష్టి జరుగుతుంది. అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎవరైతే ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళకి సంచిత కర్మలతో పాటు ప్రారంభ కర్మలు కూడా పెరుగుతూ ఉండి జీవుడు పూర్తిగా కలుషితమవుతాడు. జీవుడు బలోపేతమవుతాడు, దివ్యత్వం మరుగున పడుతుంది. ప్రపంచమనే మత్తులో ఉన్నంతకాలం, మాయ ఆవహించి ఉన్నంతకాలం కర్మల మూట పెరుగుతూనే ఉంటుంది, తగ్గే అవకాశమే లేదు. జ్ఞాని ప్రపంచాన్ని మాయగా భావించి వదిలేస్తాడు, అజ్ఞాని ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించి దాని వెంటబడతాడు. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి ప్రపంచం అనే మత్తు ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా ప్రపంచం అనే మత్తు ఎవరికైనా ఉందంటే అతనిలో పరిపూర్ణ జ్ఞానం లేదని గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని మార్చాలి, సరిచేయాలి, సాధించాలి అనే భావనలు బలీయంగా ఉన్నాయంటే అతనికి బాహ్యముఖ ప్రయాణం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది, అంతర్ముఖ ప్రయాణానికి ఇష్టపట్టలేదు. అంతరంగంలో జీవభావం బలీయంగా ఉందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనిషి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని జీవితాన్ని సక్రమమైనటువంటి పంథాలోకి మళ్లించుకునేటట్లయితే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం, కణజాలం, కణం, కణాంగం, అణువులు, పరమాణువులు సైతం మారిపోతాయి. అలా మారుతున్నట్లుగా మనకు నిదర్శనం ఏంటంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు నిండుకుండలా ఉంటుంది, జీవితం నల్లేరి మీద బండిలా కొనసాగుతుంది, అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి ఉంటాయి.
ఆనందం పొంగుతూ ఉంటుంది. నేను ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాడు. కానీ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. కర్త లేని కర్మలు జరుగుతాయి, కర్మఫలానికి అవకాశమే లేదు. కాబట్టి మిత్రులారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఆధునిక సైన్స్ సాంకేతిక పరిజ్ఞానపు ప్రపంచంలో ఉన్నాం. మనసు సున్నితంగా సూక్ష్మంగా మృదువుగా తయారైంది. దాని మీద ఎటువంటి బలవంత ప్రయోగాలు చేయకూడదు. కానీ పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకునేటట్లయితే ఏకత్వం గోచరిస్తుంది, అంతా భగవంతుని మయంగా కనిపిస్తుంది. ఏకత్వం గోచరించినప్పుడు, అంతా భగవంతుని మయమే అయినప్పుడు, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తున్నప్పుడు, శరీరం అనే బంధం నుంచి బయటపడ్డప్పుడు, స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతారు, అద్భుతాలను ప్రదర్శించగలుగుతారు, చమత్కారాలను చూపించగలుగుతారు, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు ప్రజలు సమ్మోహితులవుతారు, కోట్లాది మంది ప్రభావితం అవుతారు, వారు శూన్యం నుండి తమ దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. కాబట్టి అలసట అనేది ఉండదు, విశ్రాంతి యొక్క అవసరం కూడా ఉండదు. జీవితం 100% సార్థకం అవుతుంది. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కూడా రుగ్మతలున్నాయన్నా, సమస్యలు ఉన్నాయన్నా, జీవితం అస్తవ్యస్తంగా ఉందన్నా, కుటుంబ పరిస్థితులు సరిగా లేవన్నా, దానికి మూల కారణం జీవుడు పూర్తిగా కరిగిపోలేదు అనే సంకేతమే. జీవుడు కరిగిపోయిన తర్వాత అతడు ప్రజల చేత పూజలు అందుకునే అర్హతను పొందుతాడు. తన అంతరంగంలో సంభవించినటువంటి మార్పును ప్రజలకు తెలియజేయగలుగుతాడు, అనుభవసారాన్ని పంచగలుగుతాడు. అంతకు మించిన అదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి నా జీవితంలో దీని గురించి చేసినటువంటి పరిశోధనే నాకు శ్రీరామ రక్ష అయింది. శాస్త్రీయత, శాస్త్రీయత, శాస్త్రీయత అని చెప్పి నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉన్నాను. సైన్స్ లేకుండా ఆధ్యాత్మికతను అందుకుంటే అది అయోమయంగా గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా పిచ్చిపుట్టే అవకాశం ఉంటుంది. శాస్త్రీయ పందాలు ఉంటే దశల వారీగా పురోభివృద్ధి జరుగుతుంది, కఠోరం కాఠిన్యం అనే అంశాలకు అవకాశం ఉండదు. కాబట్టి జీనుల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చుకోగలగాలంటే శరీరాన్ని సమూలంగా కరిగించగలగాలి, శరీరమే లేదు అనే భావన కలగాలి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అనే విశ్వ శరీరం అనేటటువంటి భావనతో జీవించగలగాలి, శరీరమే లేదు అనే భావన ఉందంటే ఇక సంస్కారాలకి, సమాచారానికి, అనుభవాలకు అవకాశం ఎక్కడది? అందువలన జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా యోగాను తప్పనిసరిగా ఆలంబనగా చేసుకోవాలి.
మరొకసారి చెప్తున్నాను, యోగ అంటే ఆసనాలు, ప్రాణాయామ, ఆహార నియమాలు, ధ్యానం, కఠోర సాధనలు కానే కాదు. సాధన అవసరం లేదు అనే స్థితికి వచ్చేంత వరకు సాధన చేయాలి. సాధన అవసరం లేదు అనే స్థితికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం సాధన జరుగుతూ ఉంటుంది, జీవితమే సాధనగా మారిపోతుంది. అంతకంటే జీవితానికి ఏం కావాలి కొంచెం ఆలోచించండి. కాబట్టి మానవుడిగా జన్మించడం అదృష్టం అయితే దాన్ని సార్థకం చేసుకోవటం తప్పనిసరిగా అవసరం. విలువైన జీవితాన్ని విలువలేని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విలువను పోగొట్టుకోకూడదు. బాహ్యంగా మనకు కనిపించే మొత్తం కూడా విలువలేనటువంటి అంశాలు, వాటికి ప్రాధాన్యతనిచ్చామంటే మన విలువను కోల్పోతాం. జీవభావం పెరుగుతుందంటే విలువ తగ్గిపోతుంది. దివ్యత్వం బహిర్గతం అవుతుందంటే జీవితానికి విలువ పెరుగుతుంది. అటువంటి దివ్యత్వాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించి మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.